హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఎప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కర్నూలు మార్కెట్లో రేట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 5/12/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగ పుల్ల విత్తనాలు, ఆముదం, వామ, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 1719 గింటలు వచ్చాయి. 629 రూపాయలు తక్కువగా వెళ్తే 1119 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 1530 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. సరుకు చాలా తగ్గింది, అలాగే రేటు కూడా తగ్గిందండి. రేటు తగ్గడానికి కారణాలు ఏం లేవండి, సరుకు క్వాలిటీ లేకపోవడం వల్ల మాత్రమే రేటు తగ్గుతుందని మాత్రమే చెప్తున్నారు. మంచి క్వాలిటీ వస్తే మంచి రేటే వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగ వచ్చేసి 208 క్వింటాలు వచ్చాయి. 4,899 రూపాయలు తక్కువగా వెళ్తే 7,688 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 205 క్వింటాలు వచ్చాయి. 6,129 రూపాయలు తక్కువగా వెళ్తే 6,602 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వామ వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 68 క్వింటాలు వచ్చాయి. 1920 రూపాయలు తక్కువగా వెళ్తే 2,190 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 143 క్వింటాలు వచ్చాయి. 3,290 రూపాయలు తక్కువగా వెళ్తే 2,26,000 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. కొర్రలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మళ్ళీ సరుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.